చంద్రబాబు నాయుడు హత్య చేయించాల్సిన అవసరం ఏందో చెప్పాలా జగన్మోహన్. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి. మంత్రి సోమిరెడ్డి ప్రత్యర్థి కావడంతో నియోజకవర్గంలోని ప్రతి గడప తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కాకాని. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభించేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు విధానాలతో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు, చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఆశ్రిత పక్షపాతంతో చంద్రబాబు నాయుడు పరిపాలించినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ప్రజలందరూ కూడా మహానేత రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన తిరిగి రావాలని కోరుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి రావాలనుకుని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి పరిస్థితి. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు గ్రామాలకు ఎక్కడ వెళ్ళినా సరే అంతులేనటువంటి అవినీతి జరిగింది తప్ప అభివృద్ధి ఎక్కడ చోటు చేసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు పాపం రైతాంగం సాగునీరు కోసం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. సాధారణంగా చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉండదు. దానికి తోడు ఈరోజు విపరీతమైనటువంటి కరువు పక్క కొద్దిపాటి సాగునీరు ఉంటే సమర్థవంతంగా నీటి యాజమాన్య పద్ధతులు పాటించి రాజకీయ కారణాలను చూపించి నీటి యాజమాన్య పద్ధతులు సరిగ్గా పాటించలేక నీరు అందించలేనటువంటి దుస్థితి ఈ జిల్లాలో. కాబట్టి జిల్లాలో రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెరుగుపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వైఎస్ఆర్